Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తన 128 మొదటి నుంచి చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క దేవుని పరిశుద్ధ దినమున ఈ యొక్క లేఖనం ఏమని సెలవిస్తుందంటే, కీర్తనలు 128 మొదటి నుంచి 2 మనం చూసినాం కదా ఇక్కడ. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుని వాక్యం మనతో ఏమని మాట్లాడుతుందంటే, నీవు దేవుని వాక్యానుసారంగా దేవుడు వాక్యంలో ఏమని ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చినడో, ఎలాంటి దేవుని యొక్క వాక్యములో మనము ఏ విధంగా నడవాలో, ఈ లోకంలో ఉంటున్న మనము ఎలా నడుచుకోవాలో, మనము ఎలా దేవుని ప్రత్యక్షపరచాలో, ఎలా దేవుని వైపు మనం తిరగాలో, మనము దేవునిలో ఎలాగూ నడవాలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నీ కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడి నుంచి ఒక వాగ్దానాన్ని నువ్వు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈ యొక్క దేవుని పునరుద్ధరణ దినమున, దేవుని పరిశుద్ధ దినమున దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతుడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబంలో ఈ యొక్క వాక్యము చేత దేవుడు నీ కుటుంబంలో బలపరిచి ఆశీర్వదించునుగాక. దేవుని కృప, ఆయన సన్నిధి అనే సమాధానము మీకు తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయా తండ్రి, అవును ప్రభ నాయన, నీ వాక్యము సెలవిస్తుందయ్యా. యెహోవా యందు భయభక్తులు కలిగి అయా తండ్రి, నీ యందు ప్రభ నాయన, అయ్యా నీ త్రోవల యందు నడిచి వారందరి నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అయా అవును ప్రభ నాయన, నీ చేయమేగా ప్రభ నాయన, అయా తండ్రి, నీ చేతులు కష్టం అనిపించదువు, అయా ధన్యు ధన్యుడు, నీకు మేలుగా నీ వాక్యం సెలవిస్తుందయ్యా. తండ్రి, నీ వాక్యం సెలవించిన ప్రకారంగా నాయన, ఈ యొక్క వాక్యానుసారంగా మేము జీవించదగిన నాయన, ఈ వాక్యానుసారంగా నాయన ఎంతమంది నాయన అయ్యా తండ్రి అయా జీవించాలని ప్రభ నాయన వారి ప్రభ నాయన తీర్మానించుకుంటున్నారు ప్రభ నాయన. అయ్యా ప్రతి ఒక్కొక్కరు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి అయ్యా తండ్రి. తండ్రి నాయన, ఈ దినమున అయినా ప్రభ నాయన నీ పునరుద్ధరణ అయ్యా దినమున ప్రభ నాయన తండ్రి అయ్యా పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కొక్కరిని ఉదయకాలం ప్రతి ఒక్కొక్కరిని మీరు అయ్యా తండ్రి పేరు వర్షం దీవించండి, మీరు ఆశీర్వించండి అయ్యా తండ్రి. ఎంతమంది వాగ్దానం చూస్తున్న ప్రభ నాయన వారి కుటుంబాలను దీవించండి, మీరు ఆశీర్వించండి అయ్యా తండ్రి నాయన. అయ్యా తండ్రి, ఎంతమంది నాయన అయ్యా తండ్రి త్రాగుడని బానిసత ప్రభ నాయన విడుదల అయ్యా తండ్రి అయ్యా లేదు ప్రభ నాయన ప్రతి ఒక్కొక్కరికి విడుదల దయచేయండి ప్రభ నాయన. నీ కృపాన్ని సన్నిధిని సమాధానం తోడించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొచ్చి నామ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.